నమస్తే, వెల్కమ్ టు ఆదా. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాజమర్యాదలు లభిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు చాలా చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. దర్శన్ ను బళ్ళారి జైలుకు మార్చినట్లు తాజాగా సమాచారం. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ ను బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్ళారి జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులను కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించినట్లు సమాచారం. జైల్లో దర్శన్ కు సంబంధించిన దృశ్యాలు ఇటీవలే సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఈ పరిణామానికి దారితీసినట్లు తెలుస్తోంది. అయితే దర్శన్ కారాగారం బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ సిగరెట్ తాగుతున్న చిత్రం ఒకటి బయటకు వచ్చింది. ఇది తీవ్ర చర్చలకు కూడా దారితీసింది. రౌడీ షీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్ఫోన్లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ఫోన్కు పంపించినట్లు తెలుస్తోంది. అలాగే దర్శన్ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగా కూడా ఉన్నారు. అలాగే వీడియో కాల్ ద్వారా అతను 25 సెకండ్ల పాటు అవతల వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు రావడం అనేది ఎన్నో అనుమానాలకు కూడా తావిచ్చింది. అలాగే ఈ కేసులో ఇతనికి ఎవరికైతే దర్శన్కి మంచి సపోర్ట్ ఉంది అనే వాదనకు కూడా మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పాలి. అలాగే దర్శన్కి జైల్లో రాజమర్యాదలు అందుతున్నాయని వార్తలు కూడా వచ్చాయి. అయితే జైల్లో ప్రత్యేక ఏర్పాట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసు విభాగం చర్యలకైతే ఉపక్రమించింది. ఈ వ్యవహారంతో 7 పోలీసు అధికారులు ప్రమేయం ఉందంటూ ప్రాథమిక విచారణల్లో తేలడంతో వారిపైన సస్పెన్షన్ వేటు కూడా పడింది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం తాజాగా ఆదేశాలైతే జారీ చేయడంతో దర్శన్ను మరో కారాగారానికి మార్చినట్లు సమాచారం. తాను ఎంతగానో అభిమానించి హీరో పనిన కుట్రలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు రేణుకాస్వామి అనే వ్యక్తి. తన ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజ్లు, ఇబ్బందికర కామెంట్స్ చేస్తున్నాడనే కారణంతో రేణుకాస్వామి అనే వ్యక్తిని కిడ్నాప్ చేయించి కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూకుదీప్, పవిత్ర గౌడ కొంతమంది సుపారీ ఇచ్చి చంపించారు. ఈ నేరం రుజువు కావడంతో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 13 నిందితులను పరప్పన అగ్రహార జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నటుడు దర్శన్కి మరో షాక్ తగిలిందని చెప్పాలి. చిత్రదుర్గ నివాసి అయిన రేణుకాస్వామి మర్డర్ కేసులో పవిత్ర గౌడ A1, దర్శన్ తుగదీప్ A2, పవన్ అనే వ్యక్తి A3గా ఉన్నారు. ఇటీవల రేణుకాస్వామి హత్య కేసులో మరిన్ని కీలక ఆధారాలు లభించడంతో దర్శన్కి మరింత ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలి. జైల్లో ఉండి కూడా దర్శన్ తప్పు మీద తప్పు చేస్తూ విమర్శల పాలవుతున్నారు. 2 క్రితం దర్శన్ బెంగళూరు బహిరంగ ప్రదేశంలో కొంతమందితో కూర్చొని సిగరెట్, కాఫీ తాగుతూ కనిపించారు. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతేకాదు ఓ వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడుతున్న వీడియో కూడా వైరల్ అయింది. దీంతో బెంగళూరు జైల్లో దర్శన్కి రాజమర్యాదలు జరుగుతున్నాయంటూ ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. బెంగళూరు జైల్లో దర్శన్కి VIP ట్రీట్మెంట్ లభిస్తుందని, అతని ఫోటోస్ వీడియోస్ రౌడీ షీటర్ రహస్యంగా సెల్ఫోన్లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్ఫోన్కి పంపించినట్లు ఎన్నో వార్తలు వచ్చాయి. అలాగే దర్శన్తో కూర్చొని కలిసి కాఫీ తాగుతున్న వారిలో మరో రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ కూడా ఉన్నట్లు సమాచారం. దీంతో అటు జైలు అధికారులు ఇటు దర్శన్పై సర్వత్రా విమర్శలు వినిపించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు దాడులకు దిగడంతో సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి జి పరమేశ్వర్ దీన్ని సీరియస్గా తీసుకున్నారనే చెప్పాలి. పరప్పన అగ్రహారం నుంచి బళ్ళారి సెంట్రల్ జైలుకు తరలించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బెంగళూరులోని 24వ ACMM కోర్టు మంగళవారం ఉత్తర్వులైతే జారీ చేసింది. దర్శన్ని మాత్రమే కాదు, రేణుకాస్వామి మర్డర్ కేసులో ఉన్న మరికొంతమంది నిందితులను సైతం వేర్వేరు జైళ్లకు తరలించనున్నామంటూ కోర్టు నుంచి ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు.